పార్టీ పెట్టడానైతే ఎవరు తప్పు పట్టరు, పార్టీ పెట్టే హక్కు స్వతంత్రం ఆమెకుంది. కానీ ఈ సమయంలో నిరుద్యోగులు అనే ఒక అంశాన్ని తీసుకొని 72 గంటల పాటు దీక్ష కూర్చోవడం రాజకీయ కోణంలో ఎలా చూడాలి? ఆవిడ కార్యక్రమం మొదటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కొంచెం ఆ తర్వాత మదనబడి ఉంటాడు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర విజయం తర్వాత ఒక్కదానికన్నా అవకాశం ఇచ్చాడు ఆయన. ధర్నా కానీ దీక్ష కానీ సభ కానీ ఏది పెట్టుకుంటానని అడ్డం పడ్డారుగా. దీక్షలకి ధర్నాలకైతే అసలు ధర్నా చౌకే తీసేశారు. కాంగ్రెస్ అడిగినా ఎవరు అనుమతి, బీజేపీ అడిగినా ఎవరు, జనసేన అడిగినా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వంది ఈమె కట్టించారు అంటే సరే ఆంధ్ర ఓటర్లు ఈ సెంటిమెంట్ లెక్కేసుకుని ఉంటారు. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గము, ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటింగు ఈ లెక్క నల్గొండ ఏరియాలో కూడా ఉంటుంది కదా నాగార్జున సాగర్కి, అదేదో మనం జడగొట్టినట్టు అవుద్ది ఎందుకు లేని ఇచ్చి ఉంటారు. అంతేనా ఈ బలం ఏంటో సార్ చూద్దామని చెప్పి ఇచ్చారంటారు? లేదు లేదు, బలం ఏందో చూద్దామని అంత పిచ్చోడు కాదు ఆయన. ఆయన బలాలను అవతల వాళ్ళ బలాన్ని తొక్కేయాలనుకుంటాడు కానీ అసలు ఎంత బలం చూడదు. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు రిపోర్ట్. ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో తొక్కేసామనే ఫీలింగ్ రాకూడదు అని ఇచ్చారు. ఒకరోజుకే ఇచ్చారు పర్మిషన్. ఈవిడ కూడా ఒకరోజు అనే బిగిన్ చేసి తర్వాత దాన్ని కొంచెం డ్రమటైజ్ చేసింది. దాంతో ఏమైంది, కేసీఆర్ ఇంకోసారి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు బండి సంజయ్ బయలుదేరుతుంటే ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. బట్టి విక్రమార్క ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కదా, అప్పుడు తన్ని ఇంట్లోనే అరెస్ట్ చేస్తారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా ఇంట్లోనే అరెస్టులు చేస్తారు. అట్లాంటిది ఈవిడికి ఒక్కదానికి అట్టిచ్చారు పర్మిషన్. ఇంకా పూర్తిగా పార్టీ పెట్టలేదు కాబట్టి ఎందుకు లేదు ఆ లెక్కనైతే కోదండరాంకి ఇస్తున్నారు పర్మిషన్. కోదండరాంని అరెస్ట్ చేస్తున్నారు. ఆయన పార్టీ ఉందిగా, అదే అనేది ఆయన పార్టీ చిన్న పార్టీనే కదా, అది దానికి కూడా మరి ఇవ్వట్లేదుగా, కమ్యూనిస్టులకు కూడా ఇవ్వట్లేదుగా, ఇంకొకదానికి అట్టిచ్చారు. అంటే ఇంకా ఫుల్ పేజ్డ్ రాజకీయ నాయకులు చూడట్లేదేమో కేసీఆర్ గారు తెలిసి. ఆయన నేను అనుకోవడం రెండు యాంగిల్స్ ఉంటుంది. ఒకటి ఆమె మీద ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ ఏమస్త్రం వేస్తుంది, కేసీఆర్ మనిషి అని ఆ ముద్ర వేస్తే పాజిటివ్ ఓట్లు వస్తాయి అనుకుని ఉంటారు. ఆంధ్ర ఓటు ఇప్పుడు రాజశేఖర రెడ్డి నేను పొగుడుతుంటాడు కదా, రాజశేఖర రెడ్డి బిడ్డను తొక్కేసారనే ఫీలింగ్ రాకూడదు కదా. రాజశేఖర రెడ్డి ఎందుకు పొగుడతాడు? రెడ్డి ఓట్లు ప్లస్ తన మంత్రివర్గంలో నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఎక్కువ ఉన్నారు ఈయన తర్వాత? రెడ్లే కదా ఎక్కువ ఉంది. కాబట్టి అట్లాంటప్పుడు రెడ్లని డిస్టర్బ్ చేయకూడదు. ఇంకోటి ఆంధ్ర వాళ్ళ ఓట్లే ఇప్పుడు యాడ్ తెలంగాణకి టీఆర్ఎస్కి. ఒకప్పుడు ఏ ఆంధ్ర ఓటర్లను తిట్టారు, ఇప్పుడు అదే వాళ్లే ఇప్పుడు వాళ్ళకి ఇరుసు, అది పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇచ్చుంటారు. ఇంకోటి ఈవిడికి ఇచ్చినంటే అంత పాజిటివ్గానే చూస్తున్నాడు కదా ఆయన అనే ఫీలింగ్ కోసం. కానీ ఈవిడ ఎక్కిపెట్టిన బాణమే గురే కేసీఆర్ గారి మీద. ఇప్పుడు కామన్గా ఉంటుంది అంటే తను సీఎం కావాలంటే సీఎం దిగాలనే కదా కోరిక, జనాలు అలా ఫీల్ అవుతారా అనేది చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి దాన్ని ఈవిడ కొత్తగా సృష్టించడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మా నాన్న ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మా నాన్న చేసిన మా రాజన్న రాజ్యం, రాజన్న రాజ్యం కరెక్ట్ అయ్యి ఉంటే వైసీపీకి ఓట్లేయాలిగా హైదరాబాద్లో, లేదు తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది వైసీపీ? ఎన్ని వచ్చినాయి సీట్లు 2014లో? రాజన్న రాజ్యం తిరస్కరణకు గురైంది కదా అక్కడ. ఏంటి అది? ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత వీళ్ళ సంక్షేమాలు ఎన్ని ఉన్నాయి? గురుకులాల దగ్గర నుంచి రైతులకి 4 సార్లు డబ్బులు వేసారా, ఎకరాకి 5000, 4000 ఫస్ట్, 5000 కదా తర్వాత, ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకి రాజన్న ఇవ్వలేదే అట్లాగా. అప్పుడు ఎరువులు ఇవన్నీ ఇప్పుడు అట్లా ఉన్నాయా? కేంద్రంతో చేసుకుంటూ బాగానే ఇస్తున్నారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు. రాజన్న 275 రూపాయలు 200 చేశాడు అప్పుడు పెన్షన్, వీళ్ళు 1000 చేశారుగా. మరి రాజన్న 75 నుంచి 200 చేసి 5 ఏళ్ళు 5 200 ఇచ్చాడు, 6 ఏళ్ళు కూడా, అంతకంటే ఎక్కువేమి ఇవ్వలేదుగా. వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇంకా అది పెంచుతున్నారు కదా. బేసిక్గా రాజన్న అన్న క్యాంటీన్లు ఏం పెట్టలేదు కదా, అన్నపూర్ణ క్యాంటీన్లు వీళ్ళు పెట్టారుగా. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టులు ఆయన శంకుస్థాపన చేశాడు, పూర్తి కాలేదు, వీళ్ళు పూర్తి చేశారుగా చాలా వరకు. పొలాలు ఇప్పుడు ప్రాక్టికల్గా దేశంలోనే సాక్ష్యం వ్యవసాయంలో 1, 2 ఆంధ్ర తెలంగాణ కదా, మొన్న కూడా తేలింది. మరి అదంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినట్టే కదా. రాజశేఖర రెడ్డి టైంలో అయితే 1 రాలేదుగా దేశం వ్యాప్తంగా, అదేమంటే అప్పుడు ప్రారంభించారనొచ్చు. మేబీ పూర్తయితే వీళ్ళు చేశారుగా, వదిలేదు కదా రాజన్నదని. మరింత డిజైన్స్ మార్చారు. రాజన్న కూడా మొహమాటానికి పోయిను, లేదంటే లోకల్ ఇష్యూస్ కోసం అని
నీళ్లు రాని చోట ప్రాజెక్టులోకే చేశాడు. ఈయన వాటిని రీడిజైన్ చేయబట్టినాక నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్లు ఎగిరిపోయినాయి ఇప్పుడు. అందుకనే ఆవిడ కూడా కేసీఆర్ వ్యతిరేకత అనే దాన్ని కొట్టుకుంది. అంటే ఒకప్పుడు తిరస్కరణ, దాంతోనే వైసీపీ అక్కడ మనుగడ కష్టమని చెప్పి తెలంగాణకి పులిస్టాప్ పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ తిరస్కరణే ఆధారణగా మారే అవకాశం ఉందా? ఖమ్మం సభ చూస్తే అట్లా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అంత ఏమీ కాదు, ఎగబడిపోయిన పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు తోసేసుకోవడాలు తొక్కేసుకోవడాలు ఆ లెక్కన కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా చాలా బాగా చేయగలరు. కమ్యూనిస్టులు అయితే చెయ్యి చెయ్యి పట్టుకుని మరీ చేస్తారు. అంత ఇదేం కాదు, పర్లేదు, నాట్ బ్యాడ్. ఖమ్మంలో వీళ్ళకి హోల్డ్ ఉంది. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గానికి హోల్డ్ ఉంది, ప్లస్ ఆంధ్ర హోల్డ్ ఒకటి ఉంది. అక్కడ అంతకుముందు గెలిచింది అక్కడే కదా. ఈవిడ ఆదిలాబాద్లోనూ నిజామాబాద్లోనూ పెట్టి 100,000 మందిని పోగేస్తే అప్పుడు లెక్క. ఖమ్మంలో పెట్టడం కాదు లెక్క, హైదరాబాద్లో పెట్టి 100,000 మందిని పోగేస్తే లెక్క. అది వచ్చిన రోజున మొత్తం రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్టు. ప్రస్తుతం ఇదేంటంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయినట్టు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్. అది అంటే ఎల్కేజీ పాస్ అయిపోయారా? అంతే కదా, పార్టీ పెట్టడము అదే ఎంటర్ అవ్వడము అనేది మొబిలైజేషన్ అనేటువంటిది ఎల్కేజీ పాస్ అయినట్టు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్లోకి వచ్చారు, నెక్స్ట్ చూడాలి. కానీ తెలంగాణలో కేసీఆర్ లాంటి వ్యక్తిని డీ కొట్టాలి అని అనుకోవడం షర్మిల గారు చేస్తున్న అతిపెద్ద సాహసం. క్లెయిమ్ లేదు, ఎవరు తగ్గారు అక్కడ? బండి సంజయ్ తిట్టట్లేదా, రేవంత్ రెడ్డి తిట్టట్లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టట్లేదా? అంటే వాళ్ళంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, జాతీయ పార్టీలు. ఎస్టాబ్లిష్డ్ ఏముంది, బండి సంజయ్ అంతకుముందు ఎవరికి తెలుసు? వాళ్ళ ఊరికి తెలుస్తుంది. ఇప్పుడు తిట్టిన తర్వాతనే కదా రాష్ట్ర వ్యాప్తంగాను ఫేమస్. అంటే ఇంతకుముందు కూడా ఆయన అంత అగ్రెసివ్గా లేడు కదా. ఆయన బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చిందో ఆ తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్గా తిట్టడం మొదలుపెట్టాడు. కవరేజ్ వచ్చింది, ఆ నియోజకవర్గానికి పరిమితమైన నియోజకవర్గంలోనే వస్తుంది. అరవింద్ అంతకుముందు ఆ నియోజకవర్గానికి పరిమితమైన అక్కడే వచ్చేది. ఇప్పుడు ఫేమస్ అయ్యింది ఏంటి, స్టేట్ ఎంపీ గెలిచాడు కాబట్టి. రేవంత్ రెడ్డి అంతకుముందు తిట్టేటప్పుడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బాగా కవరేజ్ వచ్చింది. ఇప్పుడు ఈవిడ పార్టీ పెట్టింది కాబట్టి వస్తుంది కవరేజ్. అది కూడా ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఈవిడ భుజాన్ని వేసుకోవడం వల్ల రేపు పొద్దున కేసీఆర్ కన్నెర చేస్తే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి. కేసీఆర్ వాస్తవంగా ఈ TV9కే జరికిచ్చాడే, TV9 ABNకే జరికిచ్చాడే, ఏమైనాయి అప్పుడు కంట్రోల్ అయినాయా లేవా? అప్పుడు అసలు ఆంధ్రజ్యోతి ఏమన్నా అగెనిస్ట్గా రాసిందా? తర్వాత ఎప్పుడో చివరిలో ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మారింది ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి. ఎప్పటికీ ఈటీవీ ఆంధ్రజ్యోతి కేసీఆర్ని కాదనేది ఏం లేదు. అప్పుడప్పుడో ధమ్కి ఇస్తాను, మళ్ళీ సర్దుకుపోతుంటారు. అంటే అది కూడా ధమ్కీలు ఏంటంటే మరి మేము వన్ సైడ్ కాదని చెప్పుకోవడం కోసం. ప్రస్తుతానికి ఏంటంటే జగన్ మీద కోపంతో కవరేజ్ ఇస్తున్నారు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాదు వాళ్ళు ఇస్తుంది. అది కేసీఆర్ కూడా తెలుసు, అందుకని ఆయన ఇప్పుడేం అండవు. కోపం వచ్చినప్పుడు ఆయన ఒక నొక్కు నొక్కితే ఏమైంది, TV9 ఏమైంది, 10 TV ఏమైంది? అది మంచిగా చెడు అంటే ఒకటి కామన్ మ్యాన్గా చెడే అంటాం, బట్ ప్రాక్టికల్గా కేసీఆర్ని కాదని అంతోళ్ళు కాదంటున్నాయి ఆయన. ఇక్కడ ఇక్కడ ఆయన చేస్తున్నది కరెక్ట్ అని కాదు అక్కడ విషయం. కేసీఆర్ని కాదని కలిగిన స్టేజ్లో అక్కడ మీడియా లేదు. అయినా ఈవిడ కవరేజ్ ఎందుకు ఇచ్చారంటే కేసీఆర్ వదిలేయటం, వీళ్ళు జగన్ మీద వ్యతిరేకత చూపెట్టుకోవడానికి ఉపయోగించుకోవడం, అంతే దానివల్ల వచ్చిన కవరేజ్.